శ్రీ ఖాదర్ బాబా, పులిపిల్ల పులిపిల్లే గాని పిల్లిపిల్ల ఎందుకవుతుంది? ఈ మాటలన్నది మరెవరో కాదు, సాక్షాత్తు దత్తస్వరూపునిగా వినుతికెక్కిన శ్రీ తాజుద్దీన్ బాబా వారు. ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు బాబా అన్నారు? ఈనాడు విజయనగరం క్షేత్రంలో భక్తుల సాధకుల కొంగు బంగారంగా పిలిచిన సద్గురుమూర్తి శ్రీ ఖాదర్ బాబా వారు యవ్వనంలో ఉన్నప్పుడు 20వ ఏట తన తండ్రి యొక్క మొక్కు తీర్చేందుకు నాగపూర్లోని శ్రీ తాజుద్దీన్ బాబా సన్నిధికి చేరుకున్నారు. అప్పుడు తాజుద్దీన్ బాబా పై మాటలన్నారు. ఈ మాటల్లో ఎంతో గూఢార్థం దాగి ఉన్నది. కానీ ఈ అర్థం బట్టబయలే మరి. ఖాదర్ బాబాను తమ బిడ్డ అని, తమ వలె గొప్ప మహాత్ములవుతారని ముందుగానే స్పష్టం చేశారు. అంతేగాక ప్రయోజకుడైన బిడ్డను చూసి గర్వపడే తండ్రి పలికే పలుకుల్లా కూడా ఉన్నాయి ఈ మాటలు. తాజుద్దీన్ బాబా ఒకసారి ఇలా అన్నారు, 125,000 మంది మహాత్ములను తయారు చేస్తానని ఆ మాటను తాము శరీరంతో ఉన్నప్పటి నుండే నెరవేర్చుకుంటున్నారు బాబా. 1900 సంవత్సరంలో రాజవంశానికి చెందిన మహమ్మద్ ఆలీ మహబూబ్ బీబీ దంపతులకు జన్మించారు శ్రీ ఖాదర్ బాబా. మహమ్మద్ ఆలీ యొక్క తండ్రి పేరు ఖాదర్ ఖాన్. వీరు తిరుచునాపల్లి నవాబు. అయితే మహమ్మద్ ఆలీ కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో స్థిరపడింది. ఆయన గొప్ప సహృదయులు, దైవభక్తులు. ఖాదర్ బాబా జన్మించినప్పుడు తల్లికి 2 స్థానాల మీద కురుపులు లేవడంతో అచ్చమ్మ అను పనిమనిషి తన రొమ్ముపాలిచ్చేది. ఖాదర్కు చిన్ననాటి నుండే దైవం వెన్నంటి ఉంటున్నాడనేందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఒకసారి నేల మీద పారాడుతున్న చిన్నారి ఖాదర్ వద్దకు ఒక పెద్ద తాచుప్రామ వచ్చింది. అయితే ఆ ఆశ్చర్యకర రీతిలో ఎక్కడి నుండో ఒక గండుపిల్లి పరుగున వచ్చి పామును ముక్కలు ముక్కలు చేసింది. పనిమనిషి అచ్చమ్మ తన ఇంట్లో ఖాదర్కు పాలిచ్చి ఉయ్యల్లో పెట్టి నిద్రపుచ్చి ఒంటరిగా వదిలి పనికి వెళ్తుండేది. ఒకరోజు అచ్చమ్మ అలా పనికి వెళ్ళగానే చుట్టుపక్కల ఇండ్లన్నీ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. కానీ అచ్చమ్మ ఇల్లు మాత్రం తగులబడకుండా నిలిచి ఉండటం విచిత్రం. ఖాదర్ బాల్యమంతా అల్లారుముద్దుతో గడిచిపోయింది. ఖాదర్కు 5వ ఏట కుటుంబం మలబార్కు వెళ్ళి తిరిగి 10వ ఏట విజయనగరం వచ్చింది. 5 ఏండ్లు దూరమైన ఖాదర్ కోసం పాలిచ్చి పెంచిన అచ్చమ్మ దిగులు చెంది ఉన్నది. 5 ఏండ్ల తర్వాత ఖాదర్ను చూడగానే ఆనందం దుఃఖం కలిసిగట్టుగా హృదయంలో ఎగిసి అచ్చమ్మ కొడుకా కొడుకా అంటూ ఖాదర్ను పట్టుకుని ప్రాణాలు విడిచింది. అప్పటినుంచి ఖాదర్ ప్రవర్తనలో మార్పు రాసాగింది. ఎక్కువగా మౌనంతో ధ్యానంతో గడుపుతున్నాడు. చదువుల పట్ల ఆసక్తి సన్నగిల్లింది అతడిలో. అలా పెరుగుతున్న ఖాదర్ కుటుంబ పోషణ నిమిత్తం పర్లాకిమిడిలో జాన్ హుస్సేన్ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. అక్కడ కొన్ని రోజులు పనిచేయగా అక్కడ నుండి కలకత్తాకు బదిలీ అయింది. అయితే ఖాదర్లోని ఆధ్యాత్మిక తృష్ణ గమనించిన తండ్రి అతడిని ఉద్యోగానికి కలకత్తాకు వెళ్ళవద్దని చెప్పాడు. ఆ మాటతో ఖాదర్ ఇంటి వద్దనే నిలిచాడు. ఒకసారి తండ్రి ఖాదర్కు 5 రాగి నాణెములు ఇచ్చి నాగపూర్ వెళ్లి తాజుద్దీన్ బాబాను దర్శించి అక్కడ 5 ఫకీర్లకు నాణెములు పంచి తన మొక్కు తీర్చి రమ్మన్నారు. తనకు మరణం ఆసన్నమైందని కూడా తెలిపారు. అలాగే కన్నుమూశారు. ఖాదర్లో ఆధ్యాత్మిక చింతన క్రమేపీ ప్రబలం అవుతోంది. 1920 సంవత్సరంలో తండ్రి మొక్కు తీర్చేందుకు నాగపూర్ బయలుదేరాడు. తాజుద్దీన్ బాబాను దర్శించుకోగానే బాబా ఖాదర్ను చూస్తూనే పులిపిల్ల పులిపిల్లే గాని పిల్లిపిల్ల ఎందుకవుతుంది అంటూ అరటిపండు ప్రసాదంగా ఇవ్వబోయారు. కానీ ఆ పండు కుళ్ళి ఉండటం చూసిన ఖాదర్ ముందుకు చాపిన తన చేయిని వెనక్కి లాక్కున్నాడు. అప్పుడు బాబా, నీవు తినినా తినకపోయినా నేను నీకు ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఇస్తున్నాను, అది నీకు చేరింది, ఇక నీ ఇష్టం అని ఖాదర్ చేయి పట్టుకుని చేతిలో అరటిపండు పెట్టారు. తండ్రి చెప్పిన ప్రకారం ఖాదర్ మొక్కు చెల్లించాడు. కొన్ని రోజులు బాబా సన్నిధిలోనే ఉన్నాడు. ఆ సమయంలో ఖాదర్కు తాజుద్దీన్ బాబా ఎన్నో లీలలు చూపారు. తాజుద్దీన్ బాబా యొక్క పిచ్చి ప్రవర్తన చూస్తున్న ఖాదర్ ఒక్కొక్కసారి బాబా యొక్క స్థితిని సందేహిస్తున్నాడు. ఒకసారి ఖాదర్ ఎదుట గుర్రప బండితో సహా తాజుద్దీన్ బాబా ప్రత్యక్షమై సందేహాలకు ఇక్కడ చోటు లేదు అంటూ ఏదేదో మాట్లాడి ఖాదర్ చూస్తుండగానే అదృశ్యమైనారు. దాంతో ఖాదర్లోని అనుమానాలన్నీ తొలగి బాబాపై పూర్తి విశ్వాసం ఏర్పరచుకున్నాడు. ఒకసారి తెల్లవారుజామున ఖాదర్కు అద్భుత దృశ్యం గోచరించింది. 2 భోషాణ పెట్టెలు కనిపించాయి. అప్పుడే తాజుద్దీన్ బాబా ప్రత్యక్షమై 2 తాళం చెవులు ఇచ్చి తెరవమన్నారు. తెరిచి చూస్తే 1 పుస్తకాలతో నిండి ఉండగా 2 ఖాళీగా ఉన్నది. నీవు చూస్తున్న మొదటిది నీ అధీనం, 2 నీవు పూరించు అని తాజుద్దీన్ బాబా చెప్పి అదృశ్యమయ్యారు. ఈ దృశ్యం యొక్క అర్థం తాజుద్దీన్ బాబా తన వారసత్వాన్ని ఖాదర్కు అందజేసినట్లు స్పష్టమవుతున్నది. తాజుద్దీన్ బాబా సన్నిధిలోనే ఖాదర్ యొక్క ఆధ్యాత్మిక సాధన కొనసాగుతున్నది.
ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతి సాధించారు. తాజుద్దీన్ బాబా అనుగ్రహాన్ని సంపూర్తిగా పొంది గురువంతటి వారయ్యారు ఖాదర్ బాబా. తాజుద్దీన్ బాబా ఆదేశానుసారం తిరిగి విజయనగరం చేరిన ఖాదర్ బాబా తన సాధనలు ఇంకా కొనసాగిస్తూ మహాత్మునిగా కీర్తి పొందారు. ఎంతోమంది భక్తుల బాధలు కష్టాలు తొలగించి అందరికీ దైవంగా నిలిచారు. శ్రీ ఖాదర్ బాబా మరెంతోమంది శిష్యులను తమంతటి వారిగా తీర్చిదిద్దారు. నేడు సద్గురువుగా తాజుద్దీన్ బాబాకు ప్రతిరూపునిగా బాబా బిడ్డగా దత్తస్వరూపునిగా భక్తులచే ఆరాధింపబడుతూ ఉన్నారు. Thank you.